ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. 10th పరీక్షలో మంచి ఫలితాలు సాధించండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సివిల్ జడ్జి శైలజ, డిఎస్పీ వెంకటరమణ, సిఐ సురేష్ బాబు సహకారంతో కళ్యాణదుర్గం పట్టణంలో మార్కెట్ యార్డులో 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, ప్రముఖ సైకియాట్రిస్ట్ ఎండ్లూరి ప్రభాకర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు గిరినాథ్రెడ్డి హాజరు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. 10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించండి. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సివిల్ జడ్జి శైలజ, డిఎస్పీ వెంకటరమణ, సిఐ సురేష్ బాబు సహకారంతో కళ్యాణదుర్గం పట్టణంలో మార్కెట్ యార్డులో 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, ప్రముఖ సైక్రియాటిస్ట్ ఎండ్లూరి ప్రభాకర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు గిరినాథ్రెడ్డి హాజరయ్యారు. సీనియర్ సివిల్ జడ్జి గారు, శైలజా మేడం గారు కూడా ఇన్వాల్వ్తో నిర్వహించినటువంటి ప్రేరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రియల్గా పిల్లలు ఈ ప్రేరణ ప్రోగ్రాం అనేది మనం ఎంత చదువుతున్నాం మనం బాగా గుర్తుపెట్టుకుంటున్నాం, బట్ ప్రేయర్ అనేటటువంటిది ఒక ఎనర్జీ లాంటిది. పిల్లలకి వెహికల్కి ఏ విధంగా అయితే మనకు ఆయిల్ ఎలాంటిదో అలాగనే పిల్లలకి ఈ ఎనర్జీ అనేటటువంటిది, ప్రేరణ అనేటటువంటిది చాలా అవసరం. అయితే కళ్యాణదుర్గంలో నిర్వహించినటువంటి ఈరోజు ప్రోగ్రాంలో వేల సంఖ్యల్లో పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. నాకు తెలిసి ఇయర్ 2020 పిల్లలు కంపల్సరీ అందరూ కూడా టాప్ మార్క్స్తో పాస్ అయ్యి కళ్యాణ్ దుర్గానికి మంచి పేరు తీసుకొని వస్తారని ఆశిస్తున్నానండి. ప్రేరణ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, మరి ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా కళ్యాణ్ దుర్గం న్యాయ సేవా సంస్థ వారు సహకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చినటువంటి సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎండూరి ప్రభాకర్ గారు ప్రసంగించారు. అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు సైకాలజిస్ట్ కూడా ప్రసంగించారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో జూనియర్ సివిల్ జడ్జి ఉద్దేశించి ప్రసంగించారు. మరి వివిధ పాఠశాలను వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రసంగించారు. ఇది చాలా విద్యార్థులకు చాలా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. పరీక్షల గురించి లేదా పరీక్షల్లో ఎలా ఎదుర్కోవాలి, మరి ప్రశ్నలు ఏ విధంగా వాటికి ఆన్సర్స్ రాయాలి, మరి ఏ విధంగా ఒత్తిడిని అధిగమించాలనేటువంటి విషయాలు కూడా ఈ సైకియాట్రిస్ట్ మరి సైకాలజీ తెలియజేశారు. మరి విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రేరణ కలిగించాలని, వాళ్ళని మోటివేట్ చేసి వారు రాబోయే పరీక్షల్లో మంచి విజయాన్ని పొందాలనే విధంతో ఈ యొక్క సెమినార్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది చాలా చక్కగా మంచి స్పీకర్స్ తోటి అరేంజ్ చేయబడి వారికి ఎంతో ప్రేరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమము జరగటానికి ముఖ్య కారణము సివిల్ జడ్జి మేడము, శైలజ మేడం గారు వారి యొక్క ప్రోత్సాహం ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.